శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. 11 నవంబర్ 2019 శ్రీ వికారణామ సంవత్సరము కార్తీక శుద్ధ పౌర్ణమి. ఈసారి పౌర్ణమి చంద్రుడు రోహిణ నక్షత్రంలో ఉండగా అదీ కాక సోమవారం రోజు కార్తీక సోమవారం రోజు ఈసారి నిండు పౌర్ణమి వస్తుంది. ఇది చాలా రేరు, అద్భుతమైంది. అండ్ వన్ మోర్ ఏంటంటే కనుక ఈ సమయంలో చంద్రుడు ఉచ్చస్థానంలో ఉంటాడు. అమ్మవారు శరచంద్ర నిభానన అని అంటారు. ఇట్టి మహోత్సవంలో మేము ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని సంకల్పించాం. శ్రీచక్ర స్వరూప దీపోత్సవం అంటే శ్రీచక్ర ఆకారంలో దీపోత్సవం చేయాలన్న సంకల్పం చేశాను. ఆ సంకల్పానికి అనుగుణంగా లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో 11వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారికి అభిషేకము, అమ్మవారికి చతుష్షష్టి కళామయ పూజ, సహస్రజ్వాలాతోరణ చంద్రమండల మహాపూజ, అమ్మవారికి రత్నాభిషేకము, సువర్ణాభిషేకము, కనకాభిషేకము, తర్వాత అశ్వారోహణ పూజ, తర్వాత గజారోహణ పూజ. ఇలా అద్భుతమైనటువంటి పూజలన్నీ కూడా అతిరథ మహారథులైనటువంటి 200 మంది గొప్ప వాళ్ళందరూ స్టేజ్ మీద కూర్చోగా వాళ్ళందరి సమక్షంలో, అదేవిధంగా ఆధ్యాత్మిక శక్తులైనటువంటి మహోత్కృష్టమైనటువంటి భక్తులందరి సమక్షంలో దాదాపు మేము 100,000 మంది వరకు గ్యాదర్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాము. ఎంతమంది వస్తే ఎవ్రీ వన్ యాజ్ వెల్కమ్, ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. అమ్మవారి యొక్క భక్తి చైతన్యాన్ని కోరుకోవాలనుకునే వారికి ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఇట్టి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యులని మిమ్మల్ని కూడా చేయాలనుకుంటున్నాం. మీరు ఎలాగైనా సరే మీరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించవచ్చు. 1, ఉదయము శతచండీ యాగం చేయిస్తున్నాము. 9 గంటల నుంచి ప్రారంభమై 1:30-2 గంటల వరకు శతచండీ యాగము. దాదాపు 100 గురు బ్రాహ్మణులు 100 సార్లు, అంటే 100 గురు బ్రాహ్మణులు ఒక్కొక్కసారి అనగా 100 మార్లు దేవీ సప్తశతి యొక్క పారాయణం జరుగుతుంది. లలితా సహస్రనామ పారాయణముతో స్వాహాకారాలు జరుగుతాయి. ఇది ఒకే రోజులో 5 గంటల్లో జరిగేటువంటి కార్యక్రమం. ఇట్టి యజ్ఞకుండంలో ఇది చాలా దివ్యమైనటువంటి ముహూర్తము. చాలామంది యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, కానీ దివ్యమైన ముహూర్తంలో సంఘటిత శక్తిగా మహాశ్రీచక్ర మండలానికి ముందు కూర్చొని యజ్ఞం చేయడం అనేది అది నభూతే నభవిష్యత్. ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో జరుగుతుందో లేదో మనకు తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే జరగలేదు. ఇప్పటివరకు జరగనటువంటి, అంటే చరిత్రలో ఇప్పటివరకు జరగనటువంటి ఈ కార్యక్రమంలో మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో భాగస్వామ్యులు అవ్వాలనుకుంటే మీకు ఇదే మా ఆహ్వానం. శ్రీచక్ర కారంలో ఉన్నటువంటి యొక్క దాని చుట్టూ 108 హోమకుండాలు వేస్తాం లాల్ బహదూర్ స్టేడియంలో. ఆ ఒక్కొక్క హోమకుండానికి 4 జంటలు కూర్చుంటారు. ఆ జంటలో మీరు చక్కగా అమ్మవారి యొక్క స్వాహాకారాలు చెప్తూ ఉంటే దేవి అథర్వశీర్షము, స్త్రీ సూక్తము, పురుష సూక్తము, అదేవిధంగా దుర్గా సూక్తము, రుద్రము, వీటితో పాటు దేవీ సప్తశతి, ఆ తర్వాత అమ్మవారి యొక్క కుంజికా స్తోత్రము, ఆ తర్వాత రాజశ్యామలకు సంబంధించిన మూల మహాసంపుటి, ఇలా దివ్యమైనటువంటి మహామంత్రములతో యజ్ఞం చేయబడుతుంది. ఇది మీరు ఇండివిజువల్గా చేసినా మీకు దాదాపు 100,000 పైనే ఖర్చు అవుతుంది. కానీ ఇట్టి మహోత్కృష్ట కార్యక్రమానికి మీరు సహకరిస్తూ ఈ కార్యక్రమం చేయటం వల్ల మీకు చాలా అమ్మవారి యొక్క అనుగ్రహం గ్యారంటీగా కలుగుతుంది. నేను గ్యారంటీ ఇస్తున్నాను అమ్మవారి తరఫున. అమ్మవారు నా వెనుకుంది అన్న నమ్మకం నాకుంది. కాబట్టి అమ్మవారి తరఫున నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకోసం అంటే ఈ మహోత్కృష్టమైన కార్యక్రమం చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును మొత్తం నేను ఒక్కడిని భరించలేను. అందరూ నాకు సహకరించాలి. ఈ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారు events.pradeepjoshi.in అనేటువంటి యొక్క వెబ్సైట్కి మీరు లాగిన్ అయిపోతే మీకు పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆప్షన్స్ కనిపిస్తాయి. అవి కూడా మీరు చూసుకోవాలి. మీకు డిస్క్రిప్షన్లో ఆ వీటికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఆన్లైన్లో పేమెంట్ చేసేయండి. అండ్ స్క్రీన్ వెనుక కనిపిస్తున్నటువంటి నంబర్స్ కూడా ఫోన్ చేసి మీరు ఏమైనా డౌట్స్ అడగవచ్చు. ఇది 1, శతచండీ యాగంలో ఎవరైతే కనుక పాల్గొంటారో వారికి అమ్మవారికి సంబంధించినటువంటి 21 ముత్యాలు, తర్వాత లక్ష్మీ కుబేర భాండార సంపుటి పెద్ద యంత్రము 12x12 పెద్ద యంత్రం ఇవ్వడం జరుగుతుంది. బికాస్ ఈ ఒక్క యంత్రానికే నేను అంత ఛార్జ్ చేస్తాను, కానీ ఈ ఈవెంట్లో కూర్చునే సౌభాగ్యాన్ని కూడా మీకు కలిగిస్తున్నాను. కాబట్టి మీరు వచ్చినప్పుడు ఏమేమి పూజ సామాగ్రి తీసుకోవాలన్నీ కూడా వెబ్సైట్లో లింక్ ఉన్నాయండి. ఆ వెబ్సైట్లో చూడండి. దయచేసి హిందూ ధార్మిక భక్తులు ఎవరైతే కనుక అమ్మవారి యొక్క మహాశక్తిని కొలుస్తారో వారందరూ కూడా ఈ ఈవెంట్లో ఖర్చు అవుతుందని భావించకుండా ఈ ఈవెంట్లో దయచేసి జాయిన్ అవ్వాలి. నాకు సహకరించిన వాళ్ళు అవుతారు, మీకు మీరు సహకారం చేసుకున్న వాళ్ళు అవుతారు. పెద్ద ఈవెంట్ ఎప్పుడు కూడా ఒక్కరి చేతిలో కాదండి, అందరూ కలిస్తేనే ఈవెంట్ జరుగుతుంది. సముద్రం అంటే ఒక్క నీటి బొట్టు కాదండి, కొన్ని కోట్ల నీటి బొట్లు కలిస్తే తప్ప ఒక మహాసముద్రం కాదు. ప్రతి ఒక్క చినుకు కూడా అందులో కీలకమైన భాగం వహిస్తుంది.
కాబట్టి ఈ మహాశ్రీ చక్ర స్వరూప దీపోత్సవంలో మీరు భాగస్వాములు అవ్వండి, యజ్ఞ కార్యక్రమంలో కూర్చోండి. 432 మంది జంటలకు ఈసారి భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నాము. ఈ తర్వాత ఈ 432 జంటలకు విఐపీ హోదాని ఉంటుంది, వీళ్ళందరూ శ్రీచక్రం దగ్గరనే కూర్చుంటారు. నెక్స్ట్ ఇదే శ్రీచక్రాకారంలో తర్వాత శ్రీచక్రాలను కూడా పూజ చేయడం జరుగుతుంది. దాదాపు 1000 శ్రీచక్రాలతో పూజ చేయడం జరుగుతుంది. సో 1000 శ్రీచక్రాలను పూజ చేసుకోవాలంటే కూడా అదృష్టం ఉండాలి. కాబట్టి శ్రీచక్రాలు ఎవరైతే కావాలనుకుంటున్నారో ఈ పూజల్లో, వారు కూడా మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసి శ్రీచక్రాలను మీరు తీసుకోవచ్చు. శ్రీచక్రాలను ఎవరు తీసుకున్న వాళ్ళకి సెకండ్ స్టేజ్లో అంటే స్టేజ్కి దగ్గరలోనే మీకు కూర్చోబెట్టడం జరుగుతుంది. ఆ శ్రీచక్రంలో తీసుకున్నటువంటి వారికి వారికి కూడా విఐపీ హోదా ఇవ్వడం జరుగుతుంది. అంటే గెస్ట్లు, గెస్ట్ తర్వాత చండీయాగానికి పే చేసిన వారు, చండీయాగం పే చేసిన తర్వాత ఎవరైతే శ్రీచక్రానికి 21,000 పే చేసిన వాళ్ళు, వాళ్ళకి హోదా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత అమ్మవారికి ముత్యాలతో అభిషేకం జరుగుతుంది. ఈ ముత్యాలు ఎవరైతే కావాలనుకుంటున్నారో వారు కూడా 1116 పే చేయవలసి ఉంటుంది. వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది. ఈ యొక్క ఎల్బీ స్టేడియంలో ఎవరైతే 1116 తీసుకుంటారో వాళ్ళకి అమ్మవారి యొక్క 3 ముత్యాలు ఇవ్వడం జరుగుతుంది. వారికి కూడా ఎంట్రీ అక్కడ అవైలబుల్ ఉంటుంది. తర్వాత అమ్మవారికి కనక పుష్పార్చన ఉంటుంది. కనక పుష్పార్చన అంటే వెండిదే పుష్పము, కాకపోతే బంగారు వర్ణంలో ఉంటుంది. సో ఇవి అమ్మవారికి 1000 పుష్పాలతో, సహస్ర పుష్పాలతో సహస్ర స్వర్ణ పుష్పార్చన చేయబడుతుంది. సో ఈ 1000 పుష్పాలు కావాలనుకున్న వాళ్ళు కూడా 1116 పే చేస్తే వాళ్ళకు ఒక పుష్పం ఇవ్వడం జరుగుతుంది. సో పుష్పము, ముత్యాలు ఇవి పే చేయాలనుకుంటే 2 టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇట్టి మహోత్కృష్టమైన కార్యక్రమంలో ముత్తైదువులకు, 1000 మంది ముత్తైదువులకు మాత్రమే ఒక అవకాశం. ఎల్బీ స్టేడియంలో రౌండ్గా క్రికెట్ స్టేడియం ఉంటుందండి, దాని చుట్టూరుగా 1000 కుర్చీలు వేస్తాము. ప్రతి కుర్చీకి అమ్మవారి యొక్క నామం ఉంటుంది. లలితా సహస్రనామంలో అన్ని పేర్లు, ప్రతి ఒక్క సహస్రనామానికి ఒక పేరు ఆ కుర్చీకి మేము అతికించి పెడతాము. 1000 మంది సుమంగళి స్త్రీలను ఆ శ్రీచక్రం చుట్టూ కూర్చోబెట్టాలనేది మా సంకల్పం. ఆ సుమంగళి స్త్రీ పూజకు మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మీకు సుమంగళి ద్రవ్యములు, అదేవిధంగా మంచి చీర ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీ కాళ్ళకి పసుపు పారాయణ పెట్టడము, తర్వాత కుంకుమ పెట్టడము, తర్వాత అమ్మవారి యొక్క పుష్పాలు ఇవ్వడము, తర్వాత సుమంగళి ద్రవ్యాలు మీ చేతికిచ్చి మీకు అమ్మవారి యొక్క చీరను కప్పి మీకు సన్మానం చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు అమ్మవారిగానే మీరు పూజింపబడతారు. అంటే ఆ దివ్య శక్తి చైతన్యాన్ని మీ అందు మేము కల్పిస్తాము. అంటే మీకు ఎంతటి అదృష్ట భాగ్యమో మీరే అర్థం చేసుకోండి. కాబట్టి ఈ అదృష్ట భాగ్యం మీకు కావాలి అనుకుంటే కనుక మీరు కూడా పేమెంట్ చేయవలసి ఉంటుంది. 2000 రూపాయల వరకు ఉంటుంది పేమెంట్. అది కూడా మీరు పేమెంట్ చేసుకొని అందరూ కూడా కూర్చోండి. ఇందుకోసం అంటే ఈ ఈవెంట్ ఎవరు వచ్చి మనకు ఫ్రీగా పనిచేయరు కాబట్టి అందరికీ మేము ఇవ్వాల్సిందే. సో లైటింగ్స్ కానీ అవన్నీ ఇవన్నీ భోజనాలని అందరికీ ఇవ్వాల్సిందే. దయచేసి అర్థం చేసుకొని ఈవెంట్లో మీరు భాగస్వాములు అవ్వండి. సో ఈ విధంగా టోటల్గా ఈవెంట్ ఉంటుందండి. ఈ మొత్తం మహోత్సవము ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం చేసి రాత్రి 10 గంటల వరకు ఈ యొక్క మహోత్సవం ఉంటుంది. ఈ ఈవెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అమ్మవారికి శ్రీ యంత్రాలు ఇవ్వడం జరుగుతుంది. 21,000 పే చేసిన వాళ్ళకి శ్రీచక్ర యంత్రం, లక్ష్మీ కుబేర బాండర సంపుటి యంత్రము చిన్నది. అదేవిధంగా యజ్ఞం మీద కూర్చునేటువంటి వాళ్ళకు కూడా 51,000 తీసుకుంటున్నాము. వాళ్ళకు కూడా మహాశ్రీచక్ర యంత్రం ఇస్తాము, 12x12 శ్రీచక్ర యంత్రము, తర్వాత ముత్యాలు, తర్వాత అమ్మవారికి చీర శాల్వ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు బయట నాకు నార్మల్గా వచ్చి అడిగినా నేను అదే ప్రైజు, కాకపోతే ఈవెంట్లో మీకు జాయిన్ అయ్యే అదృష్ట భాగ్యం కూడా ఉంటుంది. కాబట్టి 432 మందికి మాత్రమే జంటలకు అవకాశం. వెంటనే కార్తీక పౌర్ణమి, దివ్య మహోత్సవము, ఇది వరల్డ్ రికార్డ్. వరల్డ్ రికార్డులో మీ పేరు కూడా నమోదు చేయబడుతుంది అంటే అర్థం చేసుకోండి. అంటే వెబ్సైట్లో, నా వెబ్సైట్లో ఏం చేస్తాను అంటే కనుక ఎంతమంది పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరి పేర్లు కూడా మేము అక్కడ రాయడం జరుగుతుంది. ఎందుకంటే మీరందరూ కలిసి రాకపోతే కనుక ఇంత పెద్ద ఈవెంట్ మేము చేయలేము. కాబట్టి మీరు తొందరగా స్పందించి, ఎందుకోసమంటే ఇది పెద్ద రికార్డ్, ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా పిలవచ్చు. కాకపోతే ఆర్థికంగా నేను అంత బలంగా లేను కాబట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్ళని పిలవలేకపోతున్నాము. కానీ లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్ళని మాత్రం పిలుస్తున్నాము. వాళ్ళు వస్తున్నారు. చాలా అద్భుతంగా జరిగేటువంటి ఈ యొక్క మహోత్కృష్టమైనటువంటి యాగంలో మీరందరూ పలికి కలిసి మనందరి యొక్క ఐకమత్యాన్ని ప్రపంచానికి మొత్తం వినిపించాలి. ఇది ఒక గ్రాండ్ ఈవెంట్, ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. ఫస్ట్ టైం జరుగుతుంది ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్. ఫస్ట్ టైం ఈవెంట్ జరుగుతుంది. వీఆర్ గోయింగ్ టు క్రియేటింగ్ ఎన్ హిస్టరీ. సో బీ ఎ పార్ట్ ఆఫ్ ఇన్ దిస్ హిస్టరీ ఆర్ హిస్టారికల్ ఈవెంట్. సో యువర్ ఆల్ ఆర్ వెల్కమ్. ప్రతి ఒక్కరు కూడా రండి. సబ్లో ఈ మహోత్సవ్కి కార్యక్రమమే జాయిన్ అవుజాయే. ఎల్లరూ ఈ కార్యక్రమదల్లి భాగవహిసి నిమ్మెల్లరికూ స్వాగత, సుస్వాగత.
ప్రతి ఒక్కరు కూడా రావాలి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. దీనికి కుల మత జాతి అన్నిటికీ అతీతంగా అందరూ రావాలి. శ్రీచక్రం అంటే ఆదిశక్తి పరాయణ అమ్మవారు, అమ్మవారు అందరికీ అమ్మనే. సో కాబట్టి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ధర్మానికి అతీతంగా మహోత్కృష్టమైన ధర్మం అమ్మ ధర్మం, జగన్మాత. ఆ జగన్మాత పాదపద్మములకు నమస్కరించాలి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మహోత్సవంలో పాల్గొనాలని ఇదే నా ఆహ్వానము. సర్వే జన సుఖినభవంతు, శ్రీమాత్రే నమః. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఈవెంట్ 11 నవంబర్ 2019 లాల్ బహదూర్ క్రికెట్ స్టేడియం, అది చాలా పెద్ద స్టేడియము, బషీర్బాగ్లో ఉంటుంది. ఆ రోజు అమ్మవారికి గజోత్సవం ఉంటుంది. ఏనుగు మీద ఊరేగింపు అమ్మవారిని చూడవచ్చు, హాయిగా సెల్ఫీలు తీసుకోవచ్చు, అద్భుతంగా ఉంటుంది. అది ఆ ఈవెంట్ చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు. ఇట్స్ నెవర్ ఎవర్ బీన్ డన్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ. యు ఆర్ వెల్కమ్.